దివ్యాత్మ స్వరూపులారా, ఏబిసి ఛానల్ కి ప్రేక్షకులకి నమస్కారము. స్వామిజీ నమస్కారం. స్వామిజీ నమస్కారం అండి. స్వామిజీ, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, అది ఎట్లా నిర్వర్తించుకోవాలి స్వామిజీ? ప్రాయశ్చిత్తం అంటే పూర్వకాలంలో సదాచారం కుటుంబంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుల్లో, సదాచార సంపన్నుల్లో, ఋషుల్లో ఆ యొక్క ప్రాయశ్చిత్తాలు ఉండేదండి. వేదంలో చెప్పబడ్డాయన్నమాట. ప్రాయశ్చిత్తాలు అంటే మన ద్వారా జరగకూడని కార్యం జరిగినప్పుడు, మన వలన కొన్ని దోషాలు జరిగినప్పుడు, మనం చేసే పూజల్లో కానీ, హోమాల్లో కానీ, దానాల్లో కానీ, మనం మాట్లాడే మాటల్లో కానీ దోషాలు జరిగినప్పుడు దీన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళే అనమాట. ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు పాఠాలు సరిగా అప్పచెప్పకపోతేనో, లేకపోతే ఇంకేదన్నా చిన్న దోషము చేసిండు అనుకోండి, టీచర్ పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళకి నరకంలో పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఒక ఋషికి ఎవరు పనిష్మెంట్ ఇవ్వనవలసిన అవసరం ఉండదు. ఒక ఋషి వలన ఎవరన్నా ఆయన కఠిన మాట మాట్లాడినప్పుడు ఎవరన్నా నొచ్చుకున్నారనుకో, అతను మలయాళ స్వామి ఒకసారి ఎవరినో కఠినంగా మాట్లాడారంట, వాళ్ళు నొచ్చుకున్నారు ఆ మాట. అప్పుడు ఒక సూది తీసుకొని నిప్పుల్లో కాల్చి వాత పెట్టుకున్నాడు నాలుకకు. ఆహా, ఎంత గొప్ప ఋషుల యొక్క గొప్పతనమో చూడండి. అట్లా పూర్వకాలంలో ఎవరైనా సదాచారంలో బ్రాహ్మణుల్లో ఏదన్నా జరగకూడని, తినకూడని తిన్నా, మాట్లాడకూడని మాట్లాడినా, చేయకూడని పని చేసినా, ఇంకేదన్నా నిత్య దినకర్మల్లో, పూజల్లో, హోమాల్లో, యజ్ఞాల్లో, జపంలో, శాంతుల్లో ఏమన్నా ఇది అస్తవ్యస్తంగా జరిగినా దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. 4 సార్లు ఆచమనం చేసుకోవడం, రోజంతా మౌనం పట్టుకోవడం, ఆ రోజు ఉపవాసం ఉండడము, లేకపోతే ఇంత జపం చేసుకోవడము అని ప్రాయశ్చిత్తం ఈ విధంగా పెట్టుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళకి నరకంలో ఎలాంటి పనిష్మెంట్ ఉండదు, ఇక్కడే వాళ్ళకి వాళ్ళే ప్రాయశ్చిత్తము, వాళ్ళకి వాళ్ళే పనిష్మెంట్ వేసుకుంటున్నారన్నమాట ప్రాయశ్చిత్తం అంటే. అట్లా ప్రాయశ్చిత్తంలో మనం చేసే పూజల్లో కానీ, హోమాల్లో కానీ, దానంలో కానీ, మాటల్లో కానీ, మన కర్మల్లో కానీ మన దోషాలు జరిగితే మనకు మనమే పనిష్మెంట్ వేసుకోవడాన్నే ప్రాయశ్చిత్తం అంటారు శాస్త్రంలో. శాస్త్రంలో దేనికి దేనికి ఏ ప్రాయశ్చిత్తాలు ఆచరించాలి అనేది కూడా దానికి పరిష్కారాలు చూపబడ్డాయండి. కనుక వాళ్ళు ఏం చేసేస్తున్నామంటే, మనం ఎప్పుడన్నా ఏదన్నా మనం అనుకోకుండా ఏదన్నా పూజ చేస్తుంటే మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, అయ్యో నేను అలవాటు ప్రకారం మాట్లాడి తిని అని తప్పు నేను 3 సార్లు ఆచమనం చేసుకొని మళ్ళీ పూజ చేస్తారు. అలాగే ఇట్లా అనమాట, ఈ చిన్న చిన్న దోషాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి అనమాట. అది ఇట్లా దాని చిన్న చిన్న దోషాలకు ఆ చిన్న చిన్న కొంత జపం సాధనో, మౌన సాధనో, ఉపవాసము, ఆ రోజు ఏదన్నా కొద్దిగా ఇది జరిగిందనుకో, ఆ రోజు ఉపవాసం అని విధించుకుంటారు పెద్దలు, విధించేవాళ్ళు. ఇప్పుడు మలయాళ స్వాముల వారు ఎవరన్నా వాళ్ళు చక్కగా ఏదన్నా ఇది చేశారనుకోండి, సమయానికి 4 గంటలకు లేచి స్నానం చేయకుండా ధ్యానం చేయలేదనుకోండి, ఆ రోజు వాళ్ళకి ఉపవాసం పెట్టేవాళ్ళు, భోజనం పెట్టకపోతుంది, ఆశ్రమ నియమం అట్లుండేది. అలాగే ఇంకా కొన్ని కొన్ని ఋషుల ఆశ్రమాల్లో కొన్ని కఠిన చర్యలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు తమో గుణం ఆవరించినప్పుడు ఒక పూట భోజనం పెట్టకుండా ఉపవాసం ఉండేటట్టు చేసేవాళ్ళు. ఇంకా కొన్ని వాళ్ళ దవళం చేస్తే ఇంత జప సాధన చేయిపో, ఒంటి కాళ్ళ మీద ఉండే వాళ్ళు కూర్చొని ధ్యానం జపం చేయాలి ఇంత అని జప సాధన విధించేవాళ్ళు, లేకపోతే ఒక సేవ విధించేవాళ్ళు. అట్లా ఈ విధంగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక విధంగా దీన్ని ప్రాయశ్చిత్తం అంటే ఎవరికి వాళ్ళు జరిగిన దోషాలకి వాళ్ళే పనిష్మెంట్ వేసుకోవడం, వాళ్ళే దానికి శాస్త్రంలో చెప్పినట్టుగా విధి ప్రకారంగా వాళ్ళకు వాళ్ళు దానికి ఆ ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని దోషాన్ని తొలగించుకుంటే ఇంకా మన నరకంలో వాళ్ళు అనుభవించవలసిన అవసరం ఉండదు అని పెద్దలు శాస్త్రంలో ఏర్పాటు చేసిండ్రండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.